రాజకుమారులు 7 చేపలు. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. ఒకరోజున ఆ 7 కొడుకులు చెరువు దగ్గరకు వెళ్ళి గాలాలు వేసి 7 చేపల్ని పట్టారు. వాటిని ఎండలో ఎండపెట్టారు. 6 చేపలు బాగా ఎండాయి, కానీ ఒక చేప మాత్రం అసలు ఎండనే లేదు. "చేప చేప, ఎందుకు ఎండలేదు నువ్వు?" అని అడిగారు వాళ్ళంతా. "నేనెలాగ ఎండుతాను, మరి ఎండలేదుగా" అంది. "మరి మిగతా 6 చేపలు ఎండాయిగా" అన్నారు వాళ్ళు. "నేనేం చెయ్యను, ఆ గడ్డి దుబ్బు నాకే అడ్డం వచ్చింది" అంది చేప. "గడ్డి దుబ్బు దుబ్బు, ఎందుకు అడ్డం వచ్చావు?" అన్నారు రాకుమారులు. "నేనేం చెయ్యనయ్యలారా, నన్ను ఆవు మేయలేదు కదా" అంది. "ఆవు ఆవు, ఆ గడ్డి దుబ్బును ఎందుకు మేయలేదు?" అని అడిగారు వాళ్ళు. "నేనేం చెయ్యను బాబుల్లారా, ఆ గొడ్ల కాపరి నన్ను మేపలేదుగా" అంది ఆవు. "ఏ గొడ్లను కాసేవాడా, ఆవును ఎందుకు మేపలేదురా?" అని అడిగారు. "అయ్యా రాకుమారులారా, నేనేం చెయ్యను, అవ్వ నాకు బొవ్వ పెట్టలేదు" చెప్పాడు గొడ్ల కాపరి. అప్పుడు యువరాజులు అవ్వ దగ్గరకు వెళ్ళి, "అవ్వా అవ్వా, గొడ్ల కాపరికి బొవ్వ ఎందుకు పెట్టలేదు?" అన్నారు. "నా చిన్నారి బుజ్జిగాడు ఏడ్చాడు, గొడ్ల కాపరికి బొవ్వ ఎట్లా పెట్టగలను?" అని సాగతీసింది అవ్వ. "బుజ్జి బుజ్జి, ఎందుకు ఏడ్చావమ్మా?" అని జాలిగా అడిగారు. "నేనేం చెయ్యనయ్యలారా, నన్ను చీమ కుట్టిందిగా" అన్నాడు బుజ్జిగాడు. "చీమా చీమా, బుజ్జిగాణ్ణి ఎందుకు కుట్టావు?" అని అడిగారు. "నేనేం చెయ్యను, నా బంగారు పుట్టలో వేలి పెడితే నేను కుట్టకుండా ఊరుకుంటానా?" అంది. "చీమా చీమా, భలే భలే, తెలివి అంతా నీదే" అంటూ గుర్రం ఎక్కి రాజకుమారులు రాజప్రాసాదానికి ఊడాయించారు. కథ సమాప్తం.